హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనము టమాటా పులుసు చేసుకుందాము. ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను అనమాట. ఇది ఎప్పుడు టమాటా కర్రీ, టమాటా రైస్ ఇలా చేస్తూ ఉంటాం కదా, ఇది ఈసారి టమాటా పులుసు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది ఇది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలన్నమాట దీంట్లోకి. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కలిసి కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చూసారా, కొంచెం అంటే ఒక రెడ్గా అవ్వాలన్నమాట, గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది ఇది. అలా రావడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు మొత్తము. చూసారా, ఇలా మగ్గించుకోవాలన్నమాట ఉల్లిపాయలని. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నాకు. చూసారా, ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి. టమాటా పులుసు కాబట్టి టమాటాలు ఎక్కువ పడతాయి. నేను ఒక పెద్ద సైజు టమాటాలు 2 వేసుకున్నాను. ఓన్లీ బాక్సులకి చేశానన్నమాట ఇది కర్రీ, అందుకని ఒక 2 టమాటాలు వేసుకున్నాను. ఈ టమాటా మొత్తం బాగా స్మాష్ అవ్వాలి ఇందులోకి. ఇప్పుడు చూసారా, కొంచెం సాఫ్ట్ అయిపోయింది టమాటా మొత్తము. ఇలా సాఫ్ట్ అయిన టమాటాలోకి 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. దేంట్లోకైనా పసుపు బాగా వేసుకోండి, ఎందుకంటే ఈ పసుపు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇది యాంటీఏజెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలన్నమాట, మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇంకా ఇందులో చింతపండు పులుసు వేస్తామన్నమాట, అందుకని చెప్పేసి కారము ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. మనం పులుపు ఎక్కడైతే తగిలిస్తుంటామో కర్రీస్లో, అక్కడ కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది కదా దేంట్లోకైనా కానీ. చూసారా, ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు, ఇలా బాగా స్మాష్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు మొత్తం తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలన్నమాట దీన్ని. ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి గరం మసాలా వేయాలి. 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే ఇంకా దీని పులుసుకు అనేది చాలా టేస్ట్ ఎక్కువ వస్తుందన్నమాట, టేస్ట్ యాడ్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి ఇలా రెడీ అయిన తర్వాత లాస్ట్లో కసూరి మేతి కొంచెం ఇలా నలిపి వేసుకోవాలి. ఈ కసూరి మేతి వల్ల ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ పులుసుకి, అందుకని చెప్పేసి అది వేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు మొత్తం మనకి టమాటా పులుసు రెడీ అయిపోయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు, ఎక్కువ థిక్గా ఉండకూడదు. ఇప్పుడు దించేసి స్టవ్ బంద్ చేసి మనం దించేసి దీంట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడు దింపేసి వేసుకోవాలి కొత్తిమీర, లేకపోతే మొత్తం కర్రీలో ఉడికిపోతుంది కదా. కొత్తిమీరని ఎప్పుడు ఉడికించకూడదు అన్నమాట, పైన చల్లుకుంటేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మనకి కానీ హెల్తీగా ఉంటుంది. చూసారా, మనకి టమాటా పులుసు రెడీ అయిపోయింది, ఎంతో టేస్టీగా ఉంది టమాటా పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.